Rajana Sirisilla Jilla, Mustafabad Mandala Kendramloni, Praja Parishat Karyalayamlo, APP Janagama Sharat Rao, 75వ Swatantra Dinotsava Vedukalo Palgonnaru, Grama Panchayatilo Sarpanch Sumati. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ ముస్తాబాద్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీలో అదే అలాగనే అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ తల్లి చౌరస్తాలో ఎంపీడీఓ గారి ఆఫీసులో అలాగనే గౌరవ ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారి ఆఫీసులో ఇవాళ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పెద్దలు అలాగనే గ్రామ పౌరులు ప్రజాప్రతినిధులు మండల స్థాయి అధికారులు అందరూ కూడా పేరు పేరున మండలానికి సంబంధించిన అధిక ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశం అంతా కూడా కులాలకు మతాలకు అతీతంగా ఒక ఏదో ఎలాంటి జాతికి ఎలాంటి కులానికి సంబంధం లేకుండా అందరూ కూడా నిండు మనసుతో ఒక దేశ భావాన్ని కలిగి ఉండే పండుగ ఈ పంద్రాగస్తు మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. చెప్పండి ఫలితము 75వ స్వాతంత్రం జరుపుకుంటున్నాము. వారు గొప్ప మనసుండి దేశం కోసం పోరాటం చేసి స్వాతంత్రం సంపాదించారు కాబట్టి ఇవాళ మనం ఇక్కడ ఉన్నాము. దాన్ని గుర్తెరిగి వాళ్ళ బాటలలో నడుచుకుంటూ మంచి మంచి కార్యక్రమాలు చేసుకొని ఈ స్వాతంత్రం ఏదైతే తెచ్చారో వాళ్ళ గుర్తింపుగా మంచి పనులు చేసుకుంటూ ఉండాలని చెప్పేసి మండల ప్రజలందరూ కూడా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మండల ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సిద్దిపేట జిల్లా మిరుతోడి మండల వ్యాప్తంగా 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంబరానంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ప్రజాప్రతినిధులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
రెడ్డి మండల ప్రజలు అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ కోవిడ్ నిబంధనలు పాటించండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. ఎందరో త్యాగాలు చేస్తే మనకు ఈరోజు స్వతంత్రం మనం అనుభవిస్తున్నాం. వారిని స్మరించుకుంటూ మనం వాళ్ళు చేసిన అడుగుజాడల్లో మనం మన అభివృద్ధిని మనం చేసుకున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్ తన్నీరు బాబురావు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా డైరీ మరియు గొర్రెల పెంపక లబ్ధిదారులకు చెక్లను పంపించేశారు. మా చైర్మన్ బాపన్న గారు, మా తోటి మిత్రులు డైరెక్టర్స్, అలాగే పాత్రికేయులు మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మా దగ్గర రైతులకు డైరీ షీప్ లోన్స్ ఇవ్వడం జరిగింది. చాలా వరకు మన మండల్లో ముర్రాయిపల్లె, మోయినకుంట, పోతుగల్, బందనకల్ వీరందరికి కూడా అర్హులైన వారందరికీ చెక్కుల పంపిణీ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా బాపన్న గారు ఎన్నో మంచి కార్యక్రమాలు మనకు మంచి పేరు తెచ్చారు. వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా డైరెక్టర్గా వైస్ చైర్మన్ ఉండడం మాకు గర్వకారణంగా భావిస్తున్నాం. దీనితో పాటు మాకు టెస్కాప్ చైర్మన్ రవీంద్రరావు సార్ గారు వినోదాన్ని చేపించుకొని వచ్చి మన పోతుగాలు సంఘానికే మంచి పేరు తెచ్చినటువంటి బాపన్నకు మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అభివృద్ధి పథంలో అందరూ ఉండాలనే ఉద్దేశంలో ఎవరు కూడా బీదవారు లేకుండా ఉండాలనే దృఢ నిశ్చయంతో వారు మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు. దాన్ని ఇతర 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోతుగల్ సహకార సంఘ ఆధ్వర్యంలో దాదాపు 65 లక్షల రూపాయల డైరీ మరియు గొర్రెల పెంపకం కోసం చెక్కులను మహిళా రైతులకు మరియు మా రైతు సోదరులకు ఇవ్వడం జరిగింది. రైతులందరూ తమ యొక్క ఈ యొక్క రుణాలను సద్వినియోగం చేసుకొని తమ యొక్క వాయిదాలను కూడా సకాలంలో చెల్లిస్తే ఇంకా చాలామందికి సహకార సంఘం ద్వారా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. పోతుగల్ సహకార సంఘం ఇప్పటికే ప్రతి నెల కూడా ఈ డైరీ షీప్ రుణాలే కాకుండా అన్ని రకాల రుణాలను కూడా ఈ యొక్క వాహన రుణాలు కానివ్వండి, బంగారం పైన కానివ్వండి, ద్విచక్ర వాహనాలు కానివ్వండి, అన్ని రకాల పర్సనల్ లోన్స్ కానివ్వండి, అన్ని రకాల రుణాలను కూడా రెగ్యులర్గా ఇస్తూనే ఉన్నాం. కాబట్టి ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ యొక్క గొప్ప కార్యక్రమం మా పాలక వర్గం చేపట్టడం జరిగింది. అయితే ఇంకొకటి ఏంటిదంటే మనం ఇండస్ట్రీ కూడా అతి త్వరలోనే శంకుస్థాపనకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దానికి దగ్గర కాంపౌండ్ కూడా పనులు జరుగుతున్నాయి. అయితే రైతులందరూ పోతుగల సహకార సంఘాన్ని ఆదర్శ సహకార సంఘంగా మేము తప్పకుండా తీర్చిదిద్దాం. మీ సహాయ సహకారాలు కూడా ఎప్పటికీ ఇలాగనే మాకు అందించండి. ఎక్కడ కూడా ఎరువుల కొరత లేకుండా అన్ని గోడౌన్లో చూస్తున్నాం. యూరియా కూడా చిన్న చిన్న ఒక 2-3 రోజుల కింద కొంచెం సమస్య ఉండే అది కూడా అధిగమించి ఇప్పుడు ప్రతి గోడౌన్లో కూడా అటు గూడెంలో కానివ్వండి, ఆవునూరులో కానివ్వండి, బందనకల్లో కానివ్వండి, కొండాపూర్లో కానివ్వండి విరివిగా యూరియా స్టాక్ పెట్టడం జరిగింది. కాబట్టి యూరియా లేదని మీరు ఎక్కడ కూడా అధైర్యపడద్దు. కాబట్టి ఫెర్టిలైజర్ విషయంలో అన్ని రకాల ఎరువులు మేము సిద్ధంగా ఉంచినాం. రైతులందరూ మాకు తప్పకుండా సహకారాలు అందించండి. దీన్ని ఆదర్శ సహకార సంఘంగా ముందుకు తీసుకెళ్తాం. మా పాలకవర్గం కూడా రేయింబవళ్ళు దీ కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతులందరికీ మరి ఒక్కసారి 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయచ్చు. గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి, గౌరవ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ గారికి, గౌరవ టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు గారికి మరియు ప్రజాప్రతినిధులకు, అన్ని రకాల మండల సర్పంచులకు, ఎంపీటీసీలకు, రైతన్నలకు, ప్రజానీకానికి మరి ఒక్కసారి 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయచ్చు. ముగిస్తాను. సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు.
శుభాకాంక్షలు. ఈరోజు మా పట్టణ పోలీస్ స్టేషన్ కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ జాతీయ పండుగను మేము జరుపుకుంటూ ఆగస్టు 15 సందర్భంగా జెండా ఎగరవేయడం జరిగింది. జాతీయ నాయకుల యొక్క త్యాగాలను వారి స్మృతులను గుర్తు చేసుకుంటూ ఈరోజు మా పోలీస్ స్టేషన్లో ఆగస్ట్ 15 పండుగను జరుపుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎలక్ట్రీషియన్ కార్యాలయంలో 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జై జై.